व्यूअर्स वेलकम टू माय चैनल वीक्षा द चैनल ऑफ नॉलेज मानव शरीर अंटेने एन्नो ऑर्गन्स एन्नो सिस्टम्स इवन्नी सरिगा पंचेगलुगुतुन्नायि अंटे इट इज ओनली बिकॉज़ ऑफ वन ऑर्गन एंड दैट ऑर्गन इज ब्रेन ఒక మనిషిని మనిషిలా బ్రతికించే ఆర్గన్ ఏది అంటే బ్రెయిన్ ఎందుకంటే అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్న బ్రెయిన్ డెడ్ అయితే ఆ మనిషి చనిపోయినట్లే మన యాక్షన్స్కి రియాక్షన్స్కి మధ్య కోఆర్డినేషన్ని కంట్రోల్ చేయడానికి మన ఆలోచన విధానాన్ని మన స్పందించే విధానాన్ని మనలోని జ్ఞాపకాన్ని స్టోర్ చేసే విధానాన్ని ఇలా అన్నిటినీ కంట్రోల్ చేయడానికి కారణం బ్రెయినే బయట ప్రపంచం నుంచి మనకు వచ్చే సంకేతాలని మన భాషని మన కదలికల్ని కూడా కంట్రోల్ చేసేది బ్రెయిన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ రోజు మన వీడియోలో మన బ్రెయిన్ కి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకుందాం అంటే ఒక మనిషిలో ఒక బ్రెయినే ఉందా లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయా ఉంటే ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రెయిన్ ని కన్ఫ్యూజ్ చేసే విషయాలు కూడా ఉంటాయా అవి ఏంటి ఆక్సిజన్ తక్కువైతే బ్రెయిన్ ఆ సప్లైని పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది గాడ్ స్పాట్ అంటే ఏంటి బ్రెయిన్ ఫ్రెండ్లీ మొబైల్స్ కూడా ఉంటాయా ఇలా ఎన్నెన్నో విషయాల గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా మన బ్రెయిన్ మనం కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ మానవ శరీరంలో ఒక ముఖ్యమైన కంట్రోల్ ఆర్గన్ బ్రెయిన్ అయితే ఈ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే తలలో ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే బ్రెయిన్ వెయిట్ అప్రాక్సిమేట్గా 3 pounds అంటే సుమారుగా మనిషి బరువులో 2% ఆఫ్ వెయిట్ బ్రెయిన్దే బ్రెయిన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది అంటే 73% వాటర్ ఉంటుంది అండ్ 60% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్యాట్ మనిషిలో 25% కొలెస్ట్రాల్ బ్రెయిన్లోనే ఉంటుంది కొలెస్ట్రాల్ మనిషిలో ఎక్కువగా ఉండకూడదు అంటారు కానీ సరైన లెవెల్లో కొలెస్ట్రాల్ లేకపోతే బ్రెయిన్లో సెల్స్ చనిపోయే ప్రమాదం ఉందనే విషయం మనలో చాలామందికి తెలియదు అంతేకాదు 2% ఆఫ్ వాటర్ అనేది మన ఒంట్లోంచి తగ్గిపోయినా కూడా అది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ పైన అంటే మెమరీ పైన అర్థం చేసుకునే విధానం పైన మన ఫోకస్ పైన చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే వాటర్ ఇంటేక్ అనేది మనం చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఇది మన ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి కూడా చాలా చాలా ముఖ్యమైన మన ఒంట్లో ఉండే ఎనర్జీలో 25% ఆఫ్ ఎనర్జీని బ్రెయిన్ వాడుకుంటుంది అంటే బ్రెయిన్కి ఎంత ఎనర్జీ కావాలో మీరు అర్థం చేసుకోవచ్చు బ్రెయిన్ అనేది మనకి ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు ఎదుగుతూనే ఉంటుంది మొదటి సంవత్సరంలో పుట్టినప్పుడు అది ఉన్న పరిమాణం కంటే 3 రెట్లు ఎక్కువగా పెరుగుతుంది ఇలా పెరిగే బ్రెయిన్కి ఇబ్బంది కలిగించిన విధంగానే చిన్నపిల్లల తలలు పెద్దగా ఉంటాయనే విషయాన్ని మనం గ్రహించాలి బ్రెయిన్లో అప్రాక్సిమేట్గా 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి వీటి సహాయంతోనే బ్రెయిన్ సంకేతాలను ఇవ్వగలుగుతుంది తిరిగి తీసుకోగలుగుతుంది కూడా బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీకి లిమిట్ లేదు ఎంతటి విషయాన్నైనా ఎన్ని విషయాలనైనా అది స్టోర్ చేసుకోగలదు మొబైల్లో లాగా సిస్టంలో లాగా స్టోరేజ్కి లిమిటేషన్ అనేది బ్రెయిన్కి లేదు బ్రెయిన్కి కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఆక్సిజన్ సప్లై కావాలి ఒక 5 మినిట్స్ ఆక్సిజన్ అందకపోయినా బ్రెయిన్లో సెల్స్ చనిపోయి దానికి సివియర్ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంటుంది బ్రెయిన్లో సంకేతాలు అనేవి విద్యుత్ రూపంలో ఉంటాయి సుమారు 12 to 25 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఒక లో వాట్ ఎల్ఈడి బల్బ్ని వెలిగించడానికి సరిపోతుంది అలాగే బ్రెయిన్లో సుమారు 1 నిమిషానికి 48.6 ఆలోచనలు పుడితే ఒక రోజుకు ఒక మనిషి మెదడులో సుమారు 70,000 ఆలోచనలు పుడతాయంటే ఆశ్చర్యమైన ఇది వాస్తవం బ్రెయిన్లో ఉండే నరాల కనెక్షన్ కూడా ఒక వ్యక్తి యొక్క వేలి ముద్రలాగా యునీక్గా ఉంటాయి అంటే ఒకరు బ్రెయిన్లో ఉన్న కనెక్టివిటీ ఇంకొకరు బ్రెయిన్లో మనం చూడలేం అందుకే మనిషికో రకం బుద్ధి అన్నారు పెద్దలు ప్రతి సెకండ్కి మన బ్రెయిన్లో 1 lakh కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి మగవారి బ్రెయిన్ ఆడవారి బ్రెయిన్ కంటే 10% పెద్దవి అలాగే ఆడవారి బ్రెయిన్ మగవారి బ్రెయిన్ కంటే 3.8 ఇయర్స్ వెనకబడి ఉంటుంది అంటే ఆడవారి మానసిక ఎదుగుదల మగవారి కంటే 3.8 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది Formula 1 race car లో హైయెస్ట్ స్పీడ్ కార్ 240 miles per hour అయితే బ్రెయిన్లో సంకేతాలు అంతకంటే ఫాస్ట్గా అంటే 268 miles per hour స్పీడ్లో ప్రసరిస్తూ ఉంటాయి ప్రపంచంలోని ఫాస్టెస్ట్ కంప్యూటర్ని వాడటానికి మనం 24 మిలియన్ వాట్స్ పవర్ కావాల్సి ఉండగా మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి కేవలం 20 వాట్స్ సరిపోతుంది అంతేకాదు సూపర్ కంప్యూటర్ కంటే 1 lakh times ఫాస్టర్గా పనిచేస్తుంది మన బ్రెయిన్ సో బ్రెయిన్ గొప్పదా కంప్యూటర్ గొప్పదా అంటే ఆన్సర్ బ్రెయిన్ అని అర్థమైంది కదా బ్రెయిన్లో 2 పార్ట్స్గా వర్క్ చేస్తుంటుంది రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది
లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ మన బాడీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ మనం బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఇంత తెలివైన బ్రెయిన్కు కూడా ఒక విషయం అర్థం కాదు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం అత్యంత సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా మన కళ్ళల్లో నీళ్ళు రావడం సహజం. అయితే ఈ కన్నీరుకు కారణం బ్రెయిన్లో ఉన్న కన్ఫ్యూషనే. పీక్స్లో ఉన్న సంతోషానికి బాధకి డిఫరెన్స్ అనేది బ్రెయిన్కి తెలియకపోవటం ఈ కన్నీరుకి కారణం. అలాగే నొప్పికి సంబంధించిన సంకేతాలు ఇచ్చే బ్రెయిన్కి నొప్పి అంటే తెలియదు. దాన్ని కట్ చేసినా ఏం చేసినా దానికి బాధ అంటూ తెలియదు. ఇప్పుడు మనం బ్రెయిన్కి సంబంధించిన ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి ఒక బ్రెయిన్ మాత్రమే ఉంటుందని, అది తలలోనే ఉంటుందని. అయితే బ్రెయిన్ లాగా పనిచేసే వ్యవస్థలు ఇంకా మన ఒంట్లో కొన్ని ఉంటాయని, వాటిని మనం సెకండ్ బ్రెయిన్ అంటామనే విషయం మనలో చాలామందికి తెలియదు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాసిల్కి చెందిన డాక్టర్ విన్సెంట్ క్యాండ్రవింటా అనే రీసెర్చర్ ఏం కనిపెట్టారు అంటే, ప్రతి మనిషికి రెండు బ్రెయిన్స్ ఉంటాయని, ఈ రెండు బ్రెయిన్స్ యొక్క కోఆర్డినేషన్ అనేది ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి ఎంతో అవసరం అనే విషయాన్ని ఆయన కనిపెట్టడం జరిగింది. అయితే ఈ సెకండ్ బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, అది స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. ఇది బ్రెయిన్ మీద ఏమాత్రం ఆధారపడకుండా 100 మిలియన్ న్యూరాన్స్ తోటి మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ మన మొత్తం మెంటల్ కండిషన్ని కంట్రోల్ చేస్తుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. అందుకే మనం భయపడినప్పుడు కానీ, స్ట్రెస్ గురైనప్పుడు కానీ మనకి పొట్టలో అన్ఈజీ ఫీలింగ్ అనిపించడం అనేది ఈ బ్రెయిన్ వల్లే మనకు తెలుస్తుంటుంది. మనలో డైజెస్టివ్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మన మెంటల్ హెల్త్ను కూడా ఎఫెక్ట్ చేస్తాయనే విషయాన్ని డాక్టర్ విన్సెంట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. సో మనకి రెండు బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి బ్రెయిన్ అనగానే మనకు గుర్తుకొచ్చే తలలో ఉండేది, ఇంకొకటి చాలామందికి తెలియని బ్రెయిన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నాయి. బ్లడ్లో అనేక విష పదార్థాలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ విష పదార్థాలు అనేవి బ్రెయిన్కి చేరకుండా ఉండటానికి మన ఒంట్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒకటి రక్షణ కవచంలా బ్రెయిన్ నిరంతరం కాపాడుతూనే ఉంటుంది. ఇవి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలా ఫెయిల్ అయినప్పుడే మన ఒంట్లోకి టొబాకోలో నుంచి నికోటిన్ అనే పదార్థం 7 సెకండ్స్లో బ్రెయిన్ చేరుకుంటే, ఆల్కహాల్ 6 మినిట్స్లో బ్రెయిన్ చేరుకుంటుంది. ఇంకా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఆ సప్లైని పెంచుకోవడం కోసం మనం చేసే పనే ఆవలించటం. ముక్కుతో తీసుకునే దానికంటే నోటితో మనం ఎక్కువ గాలిని తీసుకోగలుగుతాం కాబట్టి ఈ రకంగా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకోగలుగుతాం. సో ఆవలింతలు అనేవి నిద్రకి సంకేతం కాదు, బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువైంది అనే దానికి సంకేతం. మన బ్రెయిన్ అనేది ఎక్కువగా అలసిపోయినప్పుడు అది మరింత క్రియేటివ్గా పనిచేస్తుందంట. ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎక్కువ కాలం ఆహారం తీసుకోకపోతే బ్రెయిన్లోని సెల్స్ వాటిని అవే తినేస్తుంటాయంట. దీన్నే క్యానిబలిజం అంటారు. అంటే మనం లో ఫ్యాట్ డైట్ తీసుకుంటే మన బ్రెయిన్ని మనమే ఈ రకమైన క్యానిబలిజంకి ఫోర్స్ చేస్తున్నట్లు. కాబట్టి డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం, వాళ్ళ డైట్ ప్లాన్లో ఫ్యాట్ అనేది ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మన బ్రెయిన్లో ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అందులో 140 రకాల పై ప్రోటీన్స్ పైన మొబైల్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని రీసెర్చ్లో తేలింది. దాంతోపాటు వాళ్ళు కనిపెట్టిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, మనం ఒక మత సంబంధపరమైన నమ్మకంతో ఏదైనా పని చేసినప్పుడు, అంటే దేవుణ్ణి భక్తితో పూజించేటప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్లో గాడ్ స్పాట్ అనే ఒక స్పాట్ని జనరల్గా యాక్టివేట్ చేస్తూ ఉంటుందంట. అలా యాక్టివేట్ చేసినప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కానీ నిపుణులు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఫోన్లు వాడే వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్స్ పరిశీలించినప్పుడు అలాంటి గాడ్ స్పాట్ యాక్టివేషన్ అనేది మన యాపిల్ డివైసెస్ వాడే వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు అని కనిపెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, యాపిల్ ఫోన్స్ అనేవి బ్రెయిన్ ఫ్రెండ్లీ మొబైల్స్ అనే విషయాన్ని కనిపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మనం అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మనం బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది సరైన నిద్ర. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడే స్పైనల్ ఫ్లూయిడ్ అనేది బ్రెయిన్ ద్వారా లోపల బ్లడ్ వెసల్స్కి సర్క్యులేట్ అయ్యి బ్రెయిన్లో ఉన్న వేస్ట్ని, అమిలాయిడ్ బీటా ప్రోటీన్ అనే పదార్థాన్ని నిర్మూలిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ మనకి రిలాక్స్ అయ్యేలా చూస్తుంటే, రైట్ సైడ్ బ్రెయిన్ మనలో ఉన్న ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ క్లీన్ చేస్తుంది. దీనివల్లే మనం నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా ఫీల్ అవుతాం కూడా. నిద్ర తక్కువైతే ఈ క్లీనింగ్ సరిగా జరగదు. ఈ సరిగా జరగకపోవటం వల్ల ఫ్యూచర్లో అల్జీమస్ డిసీజ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒమేగా 3 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని
మనం ఎంతగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన మెంటల్ హెల్త్ అనేది అంత బాగుంటుంది. అలాగే మన మెమరీ బాగా పెరగాలి అంటే మనం సీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల మన మెమరీ స్టోరింగ్ పార్ట్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. ఒంటికి రెస్ట్, మంచి ఆహారం, ఎక్సర్సైజ్, సరైన నిద్ర అనేవి ఎంత అవసరమో బ్రెయిన్కి కూడా ఇవన్నీ అంతే అవసరం. నిద్ర లేకపోతే బ్రెయిన్ టెంపరేచర్ కూడా పెరిగిపోతుందనే విషయాన్ని గుర్తించడం జరిగింది. ఈ రోజుల్లో మన మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే ముఖ్యమైన ఫ్యాక్టర్స్లో స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్ట్రెస్ అనేది అందరికీ సహజమే, కానీ అది లాంగ్ టైం కంటిన్యూ అయితే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. దీనివల్ల మన బ్రెయిన్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మన బ్రెయిన్ సైజ్ కూడా ష్రింక్ అవటం స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం మన స్ట్రెస్కి గురైనప్పుడు రిలీజ్ అయ్యే కార్టిసోల్ అనే హార్మోన్. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ నార్మల్గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ హెల్త్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ ఇది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్ సైజ్ అనేది ష్రింక్ అవటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం హెల్దీగా ఉండాలి అంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్గా ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్డ్గా ఉండాలి అంటే మన మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. కాబట్టి అందరూ మెంటల్ హెల్త్ కోసం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాల్సింది మెడిటేషన్. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగటం, పీచు పదార్థం తినటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. పెరుగు తినటం వల్ల పెరుగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మన సెకండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా అవసరం. ఎందుకంటే డైజెస్టివ్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద హెల్త్ ఆఫ్ అవర్ సెకండ్ బ్రెయిన్. ఈ విషయాలన్నీ మనం ఫాలో అయితే ఐఎమ్ ష్యూర్ వీ విల్ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెంటల్ హెల్త్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద అమేజింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.